సి ప్రేక్షకులకి నమస్కారం జీవన వికాస కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నా పేరు ఈ ఈరోజు మనం ఉమెన్స్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకుందాం మన కల్చర్లో ఉమెన్ అంటేనే ఒక మహిళని లక్ష్మీదేవిలా భావిస్తాము లక్ష్మీదేవి అని అంటామన్నమాట సో ముందు లక్ష్మీదేవి స్టోరీ నుంచి నేను స్టార్ట్ చేస్తాను అష్టలక్ష్మి ఒక ఇంట్లో ఒక అబ్బాయి మంచిగా చదువుకుంటాడనమాట అంటే తను ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటారు కదా అందులో ఫస్ట్ ఉంటాడు అన్ని వాటిలో తను ర్యాంకర్ ఆ స్పోర్ట్స్ మ్యాన్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ హిస్ ఎ గోల్డ్ మెడలిస్ట్ లైక్ దట్ అప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమొచ్చి ఉంటుంది విద్యాలక్ష్మి వచ్చి ఉంటుంది విద్యాలక్ష్మి వచ్చింది అనగానే తర్వాత కొన్ని రోజులకి తనకు ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటాడు అప్పుడు ధాన్యలక్ష్మి అనేది వెంటనే వస్తుందనమాట ధాన్యలక్ష్మి వచ్చిన తర్వాత ధనలక్ష్మి ఆటోమేటిక్గా వస్తుంది డబ్బులు కావచ్చు గోల్డ్ కావచ్చు ప్రాపర్టీ కావచ్చు అలా ధనలక్ష్మి వచ్చిన తర్వాత తనకి ఇంకా అంటే తను గ్రోనప్ కదా లైఫ్లో అప్పుడు సంతాన లక్ష్మి అనేది రావడం జరుగుతుంది సంతాన లక్ష్మి వచ్చిన తర్వాత మహాలక్ష్మి వస్తుంది అనమాట ఆ తర్వాత విజయలక్ష్మి ఆ తర్వాత గజలక్ష్మి వస్తారు అప్పుడు వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారనమాట అంటే బంధువులతో చాలా రిచ్నెస్తో బ్రతుకుతుంటారు అప్పుడు వీళ్ళు ఏడుగురు ఉంటారు కదా వాళ్ళకి ఒక్కటి మిస్సింగ్ ఒకటి మిస్సింగ్ అనిపిస్తుంది అన్నమాట అది ఏంటి అని ఆలోచిస్తే ధైర్యలక్ష్మి అనేది అక్కడ ఉండదు అప్పుడు ఆ క్షణంలోనే ఒకరు 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 వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే ధైర్యలక్ష్మి ఇక్కడ లేదు అన్న వెంటనే వచ్చినవన్నీ వాపస్ వెళ్ళిపోతాయి అన్నమాట అప్పుడు ఆ అబ్బాయి టాలెంటెడ్ కదా మళ్ళీ ఆలోచిస్తాడు రీసెర్చ్ చేస్తాడు అప్పుడు తను ఆలోచించి ఆలోచించి ధైర్యలక్ష్మి నేను కోల్పోయాను ధైర్యలక్ష్మిని తెచ్చుకోవాలి అని మళ్ళీ ధైర్యలక్ష్మికి ఆహ్వానిస్తాడనమాట అప్పుడు తల్లి కదా బిడ్డ పిలిస్తే తప్పకుండా వస్తుంది అలా తనకు కూడా తన ఇంట్లో వచ్చేస్తుంది అనమాట అప్పుడు వీరు ఎవరైతే వెళ్ళిపోయారో వీళ్ళు ఏడుగురు కూడా ఒక్కోటి ఒక్కోటి ఒక్కొటి వచ్చేస్తారు సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ధైర్యం ఉన్న చోట ఏదైనా సాధించవచ్చు ధైర్యం లేదు అంటే అక్కడ ఏది మనం సాధించినా అది నిలుస్తుంది అన్న గ్యారెంటీ ఉండదన్నమాట సో ధైర్యం అనేది చాలా గొప్పది చాలా విలువైనది ధైర్యం మనిషికి బ్రతికిస్తుంది అసలు ధైర్యం అంటే ఏంటి అంటే కష్టంలో నీతో పాటు నువ్వు నిలబడగలగడం అనమాట కష్టంలో ఎప్పుడైతే నీ పక్కన నువ్వు నిలబడతావో అదే నీ ధైర్యం ఎప్పుడైనా కానీ ఎవరో రావాలి ఏమో చెయ్యాలి అని ఆలోచించకు నీలోనే ఆ శక్తి ఉంది నీతోనే అది సాధ్యం నేను చెయ్యగలను అని ఒక పట్టుదలతో ఒక ఆలోచనతో ముందు అడుగు వేయి నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు ఏదైతే అనుకుంటావో అది ఖచ్చితంగా నీకు దక్కి తీరుతుంది ఒక మహిళగా ఒక ఏదైతే మనం అనుకుంటామో జస్ట్ ఏదైతే చిన్న పనినైనా అనుకొని ఇట్లా పట్టు పడితే మాత్రం దాన్ని సాధించే వరకు వదిలిపెట్టము అంత శక్తివంతులము కానీ ఎక్కడో చోట భయానికి గురయ్యి అది ఏదైనా కావచ్చు సమాజానికి కావచ్చు లేకపోతే మనుషులకు కావచ్చు లేకపోతే మనకున్న బిలీఫ్ కావచ్చు అంటే నేను నల్లగా ఉన్నాను లైక్ దట్ అలాంటి బిలీఫ్స్ వల్ల కావచ్చు అక్కడికక్కడే ఆగిపోతున్నారు మిత్రమా ఆగిపోకు ముందు అడుగు వెయ్యి ఈ ప్రపంచం కోసమే ఎదురు చూస్తుంది రా బయటికి ఎస్ ఎవ్రీథింగ్ ఇస్ పాజిబుల్ ఇన్ దిస్ లైఫ్ ఎవ్రీథింగ్ ఇస్ పాజిబుల్ ఒక్క ధైర్యం అనేది నీ మనసులో చోటు చేసుకో దాంతో నువ్వు అనుకోని కూడా అనుకోవు అంత పైకి ఎదగలవు అనమాట ఆవేదన మానుకో ఆలోచన చెయ్యి ఆలోచన ఎంత గొప్పగా చేసుకుంటావో నీ సక్సెస్ అనేది అంత మంచిగా ఉంటుంది ఏదైతే ఆలోచిస్తావో నీ థాట్స్ క్లారిటీ ఉందా కన్ఫ్యూజన్ ఉందా అని ఆలోచించు థాట్స్ ఎప్పుడు క్లియర్గా ఉండాలి మిత్రమా ఏదో బ్లేమ్ చేశారు మనకు దీనివల్లే ఇది అయ్యింది అనడం మానే నువ్వు ఎప్పుడైతే థింకింగ్ కరెక్ట్గా పెట్టుకుంటావో ఎప్పుడైతే నీ పాజిటివిటీ మీద ఫోకస్ చేస్తావో అప్పుడు నీకు సక్సెస్ అనేది గ్యారంటీగా లభిస్తుంది విమర్శ విమర్శ అనేది ఎప్పుడైతే మనం తీసుకుంటామో అది మనం రెక్టిఫై చేసుకోనే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మన తప్పు ఖచ్చితంగా అక్కడ ఉంది అని మనం గ్రహిస్తే అది విమర్శ తీసుకోవాలి లేదంటే వదిలిపెట్టాలి అదేదో వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ మనిషి మీద విమర్శ చేశాడు అని కోపం తెచ్చుకోకు ఏదైతే అంటున్నాడో అది కరెక్టా నాకు ఉపయోగకరమా నేను రెక్టిఫై చేసుకోవాలి అంటే చేసుకో లేకపోతే వదిలిపెట్టు ఎందుకంటే నువ్వు నీకు మార్కులు వేయగలవు అది సత్తా నీలో ఉంది నేనైతే అలానే అనుకుంటాను నేను నాకు మార్కులు వేయగలను ఎందుకంటే నా కెపాసిటీ నా క్యాలిబర్ నాకు తెలుసు కాబట్టి నాకు నేను సర్దిద్దుకోగలుగుతాను ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళని గౌరవిస్తాను నిజంగానే నా తప్పు ఉంటే సర్దుదిద్దుకుంటాను అనమాట సో విమర్శ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ఆ తర్వాత పిటి సెల్ఫ్ పిటి అనేది మహిళలకి ఉండకూడదు ఎప్పుడైతే మనం ఎదగాలి అనుకుంటామో సెల్ఫ్ పిటీ అనేది పక్కన పెట్టేయాలి అది ఏ రూపంలోనైనా కావచ్చు అంటే ఎదుటి వాళ్ళకి అది ఉంది నాకు లేదు కంపారిజన్ కావచ్చు చిన్న చిన్న వాటిలో కూడా మనం కంపారిజన్తో ఆలోచించి సెల్ఫ్ పిటి ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో అక్కడికే మన గ్రోత్ అనేది నిలిచిపోతుంది అన్నమాట సో సెల్ఫ్ పిటి అనేది నీ లైఫ్ నుంచి తీసే మిత్రమా తర్వాత కోపం కోపం అనేది ఎందుకు వస్తుంది ఒక్కసారి ఆలోచించారా అసలు కోపం అంటే ఏంటి కోపం అంటే ఏంటి అంటే నేను విషం తాగి ఎదుటి వాళ్ళు చనిపోవాలా అనుకోవడమే కోపం ఆలోచించండి ఒక్కసారి మీ లైఫ్లో ఏదైనా సంఘటనలు జరిగి ఉండవచ్చు ఎందుకు వస్తుంది అంటే ఈగో వల్ల వస్తుంది ఈగో ఎందుకు ఉంటుంది అంటే నాకు నేనే గొప్ప అనుకోవడం వల్ల వస్తుంది ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళు తప్పులు చేస్తున్నారు అనగానే ఒక్కసారి ఆలోచించాలి మనుషులు అన్నాక ఎవరైనా తప్పు చేయగలరు అది నేనైనా ఒకసారి చెయ్యి ఉండవచ్చు అని ఆలోచిస్తే అక్కడ కోపం రాదు అక్కడ అన్నీ అన్నమాట సో ఒక్క ఆలోచనతో మనం ఏదైనా సాధించవచ్చు ఏదైనా తెగించుకోవచ్చు ఆలోచన అనేది మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా ఒకరిని మార్చాలి అనుకోవడం చాలా కరెక్ట్ అంటే నిన్ను నువ్వు ఫస్ట్ మార్చుకో తర్వాత ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించు మార్చాలి అనుకోవడం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది మాటల ద్వారా సాధ్యం కాదు నీ చేతల ద్వారా అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అవుతుంది అది ఎలా అంటే ఒక స్టోరీ చెప్పుకుందాం మేము ఇక్కడ ఒక రాజు మంత్రి స్టోరీ ఒక మంత్రి ఒక రాజ్యంలో పదేళ్లు కష్టపడతాడు అది ఎంతగా ఎంత హానెస్ట్గా ఉంటాడంటే చాలా మంచి మంచి పనులు చేస్తూ అలా తన జీవన విధానం కొనసాగుస్తూ ఉంటాడనమాట ఒక్కరోజు ఏమవుతుందంటే తనతో అనుకోకుండా ఒక చిన్న తప్పు జరుగుతుంది అప్పుడు రాజా వారికి చాలా కోపం వస్తుంది మంత్రి మీద వెంటనే వచ్చి ఇతనికి మరణ శిక్ష వెయ్యండి అని చెప్పి ఒక కుక్కలు ఉన్న బోన్లో విసిరేయండి అని ఆదేశిస్తారు అప్పుడు ఆ మంత్రి వేడుకుంటాడు రాజగారు రాజగారు మీరు చేసిన ఇదేదైతే చెప్తున్నారో మీరు దానికి నేను కట్టుబడి ఉంటాను నేను అంగీకరిస్తాను కానీ నాకు ఒక పది రోజులు టైం ఇవ్వండి అని వేడుకుంటాడనమాట అప్పుడు రాజావారు సరే అని ఒప్పుకుంటారు ఒకరోజు రెండు రోజు అలా అలా పది రోజులు కూడా గడిచిపోతాయి పది రోజుల తర్వాత రాజావారు వెంటనే వస్తారు అప్పుడు తనకి తన మంత్రులు ఉంటారు కదా వాళ్ళని ఆదేశిస్తారనమాట సైనికులకి వేసేయండి బోన్లో అని అప్పుడు మంత్రిని తీసుకొని బోన్లో వేసేస్తారు అప్పుడు ఆ కుక్కలు ఏం చేస్తాయో ఒక్కసారి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్కసారిగా ఆ కుక్కలు తనని హగ్ అన్నమాట అంటే కరచవు అప్పుడు రాజావారు చాలా ఆశ్చర్యంగా చూస్తారు ఆ మంత్రిని అడుగుతారనమాట ఏం జరిగింది నువ్వు ఏం చేశావు అంటే అని అడిగితే అప్పుడు ఆ మంత్రి సమాధానమిస్తాడు రాజగారు రాజ్యంలో నేను పదేళ్ళు చేశానండి మీకు నా మీద విశ్వాసం రాలేదు ఈ కుక్కలతో పాటు జస్ట్ ఒక పది రోజులు ఉన్నాను దీనికి నా మీద విశ్వాసం వచ్చేసింది అని చెప్తాడనమాట అప్పుడు తనని వదిలిపెడతారనమాట సో దీని కథ ద్వారా మనం ఏం నేర్చుకుంటాము అంటే ఏదైనా కూడా చేతల ద్వారానే సాధ్యం మాటల ద్వారా కాదు ఎవరినైనా మార్చాలి అనుకుంటే నువ్వు చేసి చూపించు అది ఎవ్వరికైనా సాధ్యం ఒక మహిళగా నేను కూడా అనుకోలేదు అంటే ఫస్ట్ నేను హోమ్ మేకర్గా ఉన్నప్పుడు నేను ఆలోచించలేదు ఇంత రియల్ ఎస్టేట్లో వస్తాను ఇంత పెద్ద ఇండస్ట్రీలో నేను సర్వైవ్ అవుతాను ఇంత మంచిగా టీమ్ బిల్డ్ చేసుకుంటాను లేకపోతే అరెంజ్ చేస్తానని అది ఎవ్వరికైనా సాధ్యం మిత్రమా అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరికైనా భేదం లేకుండా ఎవరినైనా పని చేయొచ్చు మన ఉన్న తెలివితేటలు మనం ఉపయోగిస్తూ ఎక్కడినైనా బ్రతకచ్చు జీవితంలో ప్రశాంతత ఆనందం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దానికి కోల్పోకండి అది ఎలా సాధ్యం ప్రశాంతత సాధ్యమా అంటే ఇంత హెక్టిక్ లైఫ్ స్టైల్ ఉంటుంది ఇంత బిజీ వర్క్ ఉంటుంది టెన్షన్స్ ఉంటాయి ఫైనాన్షియల్గా కావచ్చు రిలేషన్షిప్ వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు సాధ్యమా అంటే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం మిత్రమా అది ఎలా అంటే నువ్వు ఒక వాకింగ్ నేర్చుకోవడం చేస్తావో లేకపోతే ఒక డైరీ మెయింటైన్ చేస్తావో లేకపోతే మెడిటేషన్ 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 అని అంటాను నేను దీనివల్ల నువ్వు నీ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటూ నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటావో దానికి పీస్ ఆఫ్ మైండ్ చాలా అవసరం పాజిటివ్ మైండ్ సెట్ ఎప్పుడైతే మనం మన వర్క్లో పెడతామో అప్పుడు సక్సెస్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుంది అది దేనివల్ల సాధ్యం అంటే మెడిటేషన్ వల్లనే అని నేను అంటాను సో మెడిటేషన్ ద్వారా మనకు ప్రశాంతత కలుగుతుంది అంతేకాక ఏదైనా మనకు సమస్యలు ఉన్నా అది తొలగిపోయి మనము హ్యాపీగా బ్రతకచ్చు అన్నది నేర్పిస్తుంది మెడిటేషన్ సో మెడిటేషన్ అనేది రెగ్యులర్గా చేయాలి అది అందరికీ అవసరం మహిళలకి ఇంకా అవసరం చాలా అవసరం మన ఆలోచనలు సక్రమంగా పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మెడిటేషన్ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్ అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఏదైతే మనం పని చేస్తామో దానికి ఎంజాయ్ చేయాలి లైఫ్ ప్రతి నిమిషం ఎంజాయ్ చేయాలి అది ఏదైనా కావచ్చు నువ్వు చేసే పనిలో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పెడతావో నువ్వు చేసే పని ఏదైతే కోరుకుంటావో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ జడ్జ్ నువ్వు చేసి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేస్తావో అప్పుడు ఆ వర్క్ నీకు రిటర్న్ అంతే ఇస్తుంది అనమాట రెట్టింపు ఇస్తుంది ఏదైతే నీకు నచ్చని పని ఉందో దాన్ని కూడా నువ్వు ఇంట్రెస్ట్ పెట్టి హ్యాపీగా చేస్తున్నావు అంటే అది కూడా నువ్వు ముందుకి తీసుకెళ్ళవు అది చాలా ఈజీ ప్రాసెస్లో నీకు జరిగిపోతుంది అందుకనే సక్సెస్ అనేది మహిళలకు ఎప్పటికీ సాధ్యం దానికి నేనే ఎగ్జాంపుల్ అన్నమాట ఎప్పుడో ఒకసారి అంటే నేను ఒక గృహిణీలా ఉన్నప్పుడు నేను చాలా కళలు అనమాట ఏదో ఒకటి చెయ్యాలి బయటికి రావాలి అంటే ఎవరికో ఏదో చెయ్యాలి నాకు నేను అప్లిఫ్ట్ చేసుకుంటూ నలుగురిని అప్లిఫ్ట్ చేయాలి అన్న కాన్సెప్ట్ నాకు చాలా ఎక్కువ ఉండేదన్నమాట కాకపోతే ఏం చేయాలో తెలియదు ఆపర్చునిటీ కూడా అప్పుడు రాలేదు ఎందుకు రాలేదు అంటే అంత హ్యాపీగా ఉంది అంటే మా హస్బెండ్ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పిల్లలు ర్యాంకర్స్ ఇంట్లో చాలా హ్యాపీగా ప్రేమతో ఉన్నానన్నమాట ఒక్కసారి పాండమిక్ అనేది వచ్చింది పాండమిక్ అనేది వచ్చినప్పుడు మీరు ఊహించగలరు ఏమి జరిగి ఉంటుందో అని ఎందుకంటే మనము మేము ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరిగిందనమాట మీకైతే ఏది కనిపిస్తుందో కానీ నాకైతే చాలా పెద్ద ఆపర్చునిటీ కనిపించింది అందులో ఆ ఆపర్చునిటీ నేను గ్రాస్ప్ చేసుకొని ఇట్లా ముందుకి వచ్చాను ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ వరల్డ్లో మంచిగా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాను సో ఎవరికైనా సాధ్యం నేనే ఒక స్త్రీగా గృహిణిగా నేనే రియల్ ఎస్టేట్ చేస్తున్నాను అంటే మీకు అందరికీ కూడా సాధ్యం మీ ప్రొఫెషన్స్ ఏదైతే మీకు ఇంట్రెస్టో దానిలో రండి ఏదైతే కళ కంటామో కళని అక్కడే సమాధి చెయ్యకండి కళని పోషించండి పెంచండి ఒక కళ కంటాం కదా దాన్ని మాత్రం చంపుకోకండి అది ఒక చిన్న పనైనా కావచ్చు మీ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని సాధించండి రండి బయటికి ఎస్ ఐఎమ్ వెల్కమింగ్ యూ ఆల్ ఉమెన్స్ దిస్ ఇస్ పాజిబుల్ దిస్ ఇస్ పాజిబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ నేనే చేయగలనప్పుడు మీరు ఎందుకు చేయలేరు ఒక్కసారి ఆలోచించండి ఒక్క చిన్న షాపింగ్కి వెళ్ళాలి అన్న నా భర్త నాతో తోడు కావాలి అనుకునేదాన్ని అనమాట ఇప్పుడు ఏ ఊరికైనా సింగిల్గా వెళ్తానమాట అంత ధైర్యం తెచ్చుకున్నాను నేను అదే ఒకేసారే వచ్చిందా అంటే రాలేదండి చాలా ప్రయత్నించాను నేను కూడా అది మెడిటేషన్ ద్వారా ఇంకా నాకు చాలా ఈజీగా అయ్యింది చాలా నేను నేను అనుకున్న గోల్స్ని రీచ్ అయ్యాను అనమాట సో ఒక స్త్రీగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను కళలు కనండి కళల్ని నిజం చేసుకోండి అది పాజిబుల్లా అంటే ఎస్ ఇట్ ఈస్ పాజిబుల్ మన భారతదేశంలో పాజిబుల్లా అంటే ఎస్ ఇట్ ఈస్ పాజిబుల్ మన యాజ్ ఎ ఉమెన్గా పాజిబుల్లా అంటే ఎస్ ఇట్ ఈస్ పాజిబుల్ యాజ్ ఎ మేకర్గా కూడా నేను కళ కనొచ్చా అంటే ఎస్ పాజిబుల్ ఐమ్ ద ఎగ్జాంపుల్ ఎవరైనా సరే అది చిన్న కళ అయినా పెద్ద కళ అయినా కళను మాత్రం చంపుకోకండి ప్లీజ్ దయచేసి రండి మీ కళల్ని నిజం చేసుకోండి మీరు బ్రతకడం కాదు జీవించడం నేర్చుకోండి అది ఎప్పుడు సాధ్యం అంటే మీరు అనుకున్న లైఫ్ మీకు దక్కినప్పుడే మీరు జీవిస్తారు ఏదో ఊహాలోకంలో అంటే అందరికీ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇంపార్టెంట్ ఒక మహిళగా మేము వంట చేసే దాంట్లో ఫస్ట్ ఉంటాము ఇంటికి ఏదేదో కావాలంటే అందులో కూడా ఫస్ట్ ఉంటాము గెస్ట్ని హోస్ట్ చేయడంలో ఫస్ట్ ఉంటాము అందరి బాధలు కూడా వినేకి ఫస్ట్ ఉంటాము కానీ ఒక్కటి మనకు ఏం కావాలో అనేది మర్చిపోతాం అన్నమాట గృహిణిగా కానీ వద్దు ఈరోజు నుంచి కొంచెం ఆలోచన మార్చి చూడండి ఏదైతే మీరు చిన్నప్పుడు కలకన్నారో దాన్ని ప్రయత్నం చేయండి మీరు పూర్తి చేసుకోండి మీ గోల్స్ ఏదైనా కావచ్చు నేను సాధించిన ప్రాసెస్ ఏంటి అంటే నేను అనుకున్నది నేను చాలా బాగా డబ్బులు సంపాదించాలి అనుకున్నాను అనమాట అది నా ఒక్కటికే కాదు నాతో పాటు నలుగురు కూడా నాతో ఉండాలి అనుకున్నాను వాళ్ళకి అప్లిఫ్ట్ చేయాలి అనుకున్నాను అప్పుడు కొన్ని ట్రైనింగ్స్ తీసుకోవడం జరిగింది ఆ ట్రైనింగ్స్లో ఎలా ట్రైన్ చేస్తారంటే మనకు మీరు ఊహించలేరు మీ టాలెంట్ మీలో ఉంటుంది మీకు తెలియదు కానీ మీలో నుంచి బయటకు తెస్తారు అలాంటి ట్రైనింగ్స్ ఉన్నాయి మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయచ్చు నేను ఇంకా వివరంగా చెప్తాను సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ వెరీ ఫేవరబుల్ టు ఆల్ ఏమో ఊహిస్తాము రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంటే ఏదో అది మగవాళ్ళకి సాధ్యం లేకపోతే వైట్ అండ్ వైట్ షర్ట్ వేసుకొని ఇలా ఉంటారు కబ్జాలు జరుగుతాయి అలాంటివి ఏం భయం లేదండి రెరా అనేది ఎప్పుడైతే యాక్ట్ వచ్చిందో అప్పుడు ఎలాగైతే ఒక డాక్టర్ ప్రొఫెషన్ ఒక పోలీస్ ప్రొఫెషన్ ఒక టీచర్ ప్రొఫెషన్ ఎలా మహిళకి సాధ్యమో రియల్ ఎస్టేట్ కూడా అంతే సాధ్యం నేను చేస్తున్నాను నేనే మీకు ఎగ్జాంపుల్గా ఉన్నాను సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ వెరీ ఫేవరబుల్ టు ద ఉమెన్ అనమాట ఇందులో మీరు జీరో ఇన్వెస్ట్మెంట్తో కూడా చేయొచ్చు ఎస్ వాట్ యు హర్డ్ ఈజ్ ద రైట్ జీరో ఇన్వెస్ట్మెంట్తో రియల్ ఎస్టేట్ చేయొచ్చా ఎస్ ఇట్ ఈస్ పాజిబుల్ నేను అలానే స్టార్ట్ చేశాను అనమాట అంటే మార్కెటింగ్ అనేది ఎంత గొప్పది అంటే బిజినెస్లో ఇంత కోట్లు కోట్లు నష్టపోయాము అనేక ఆస్కార్యమే లేదండి ఈ రియల్ ఎస్టేట్ కూడా జీరోతో స్టార్ట్ చేస్తారా అంటే ఉంది ప్రాసెస్ ఉంది అది మార్కెటింగ్ ద్వారా అనమాట సో మీరు డబ్బులు ఉండాలా అని ఆలోచించకండి చాలా ఎక్కువ తెలివితేటలు ఉండాలా అని ఆలోచించకండి జీరో నాలెడ్జ్ అండ్ జీరో ఇన్వెస్ట్మెంట్తో కూడా మనము రియల్ ఎస్టేట్ చేయొచ్చు ఇప్పుడు అంత డెవలప్మెంట్ అయ్యిందనమాట సొసైటీ సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ వెరీ ఫేవరబుల్ టు ద ఆల్ ఉమెన్స్ చాలామంది గృహిణీలు మేనేజ్మెంట్ స్కిల్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఒక సీఈఓ కూడా తను మెయింటైన్ చేయలేడనమాట అంత పవర్ఫుల్గా ఉంటారు కానీ అది నాలుగు గోడల మధ్యలోనే ఉండిపోతారు ఇది తప్పే కదా ఎవరిది తప్పు మీదా నాదా మీ ఆలోచనది ఎస్ ఆలోచన ఒక్కసారి మార్చుకోండి బయటికి రండి ఈ వరల్డ్ చూడండి మీకంటూ ఒక కళ ఉంది దాన్ని నెరవేర్చుకోండి ఇది ఎవ్వరికంటే అందరికీ సాధ్యం ఇది ఒక్కరికా ఏదో అంటే నేను సైకాలజికల్ కోర్సెస్ చేశాను లేదు మోటివేషనల్ స్పీకర్ ఎన్ఎల్పి మాస్టర్ అని నీకే సాధ్యమేమో అమ్మా అని అనుకోకండి ఇది అందరికీ సాధ్యం అండి ఏ ఒక సామాన్య గృహిణ కూడా రియల్ ఎస్టేట్కి రావచ్చు మీరు చేసుకోవచ్చు అనమాట అంత ఈజీ ప్రాసెస్ ఉంటుంది నాకు నచ్చిన ఫీల్డ్ ఇది కాబట్టి నేను వెళ్ళాను మీకు నచ్చిన ఫీల్డ్స్ ఏమున్నాయి అది చూస్ చేసుకోండి మీరు అది ఒక బ్యూటీ పార్లర్ కావచ్చు లేకపోతే ఒక బ్యూటీషియన్ కోర్స్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు అనమాట సినీ ఇండస్ట్రీ కావచ్చు లేకపోతే ట్రైనింగ్ ఇండస్ట్రీ కావచ్చు లేకపోతే జాబ్స్ చేస్తారా మీరు అలా అయినా కావచ్చు జాబ్ అంటే నాకు ముందుగా ముందు నుంచి కూడా నచ్చేది కాదు జస్ట్ ఒబే ద బాస్ అంటాను నేను జాబ్ అంటే అందుకే నాకు బిజినెస్ చేయాలంటే చాలా ఇష్టం ఉన్నిందనమాట ఫస్ట్ నుంచి బిజినెస్ అది ఎలాంటి బిజినెస్ అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే నేను వెనక్కి వెళ్ళిపోయినా కూడా నాకు ఎవ్వరూ చెప్పలేరనమాట నువ్వు ఇంత నష్టం చేశావు అని సో అలాంటి బిజినెస్ నేను ఎంచుకున్నాను ఈరోజు సక్సెస్ఫుల్గా ముందుకి సాగుతున్నాను సో మీకు అందరికీ సాధ్యం ఏదో ఒక ఆలోచనతో కుంగిపోయి అంటే ఎవరో అన్న మాటలను పట్టించుకొని కుంగిపోయి నేను సాధించలేను అన్నది థాట్ ప్రాసెస్ని చేంజ్ చేయండి మార్చుకోండి ఇవాళ సాధ్యం కాని పని రేపు సాధ్యం అవుతుందా ఎస్ అవుతుంది మీరు జస్ట్ అనుకోవాలి మీ ఆలోచన కొంచెం మార్చి చూడండి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు మీరు ఎదగవచ్చు ఒక చిన్న థాట్తోనే ఏదైనా మొదలవుతుంది థాట్ ప్రాసెస్ అంటే ఏంటి అని యాక్చువల్గా మాట్లాడుకుంటే ఏదైనా కావచ్చు మీరు వేసుకున్న బట్టలు కావచ్చు ఈ భూమి పైన ఏదైనా వస్తువు కావచ్చు ఎలా వచ్చింది అని ఆలోచిస్తే ఒక థాట్ ప్రాసెస్తోనే వచ్చి ఉంటుంది అది ఎవరికో ఒకరికి అది థాట్ వచ్చి ఉంటుంది మనసులో అది ఒక వస్తువు రూపంలో మనకు భూమి పైన ఈరోజు కనిపిస్తూ ఉందన్నమాట సో థాట్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ అది థాట్స్ వస్తూ ఉంటాయి మనము వదిలేస్తూ ఉంటాము అలా చెయ్యకండి ఒక ఏదైనా ఉంటే నోట్ చేసుకోండి ఈరోజు థాట్ వచ్చిందా మీకు మంచి థాట్ నోట్ చేసుకోండి ఏదైనా చెయ్యాలనిపించిందా వెంటనే చేసేయండి ఆ థాట్స్ని మీరు ఎప్పుడైతే పవర్ ఇస్తారో అప్పుడు మీ జీవితంలో మీరు కూడా అనుకోరు అంత సక్సెస్ సాధిస్తారన్నమాట ఆ థాట్స్ ఎందుకు వస్తాయి అంటే మనం దృష్టి ఎక్కడ పెడుతున్నాము అది ఇంపార్టెంట్ అనమాట మనం చేసే పని ఒక నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు అన్నిట్లో ఉంటాయి ఏ ఎక్కడ కూడా ఉంటాయి నాలో కూడా నెగిటివ్ పాజిటివ్ అనేది ఉంటుంది మేము దృష్టి ఎక్కడ పెడుతున్నాము అది ఇంపార్టెంట్ మీరు పాజిటివ్ వైపు పెడుతున్నారా నెగిటివ్ వైపు పెడుతున్నారా నెగిటివ్ వైపు పెడుతున్నారంటే ఇంకా అక్కడికే మీరు స్టాప్ అవుతున్నారు అన్నమాట నెగిటివ్ కూడా అబ్జర్వ్ చేయాలి దాన్ని లర్న్ చేస్తూ మనము ఎప్పుడైతే ముందుకు సాగుతామో అప్పుడే మనకు సక్సెస్ అనేది గ్యారంటీ పాజిటివ్ మైండ్సెట్ ఎప్పుడైనా కూడా మీకు హ్యాపీగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంగా ఒక హెల్దీ అట్మాస్ఫియర్గా క్రియేట్ చేస్తుంది ఎప్పుడైతే మనము నెగిటివ్ థాట్స్కి స్కోప్ ఇస్తామో అవి మన జీవితాలనే చిందరవందరగా చేసిస్తాయన్నమాట సో థాట్ ప్రాసెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్ మీకు ఎలాంటి థాట్స్ వస్తున్నాయి క్లియర్ కట్గా ఉన్నాయా కాన్ఫ్లిక్ట్గా ఉన్నాయా అది ఆలోచించండి అది కాన్ఫ్లిక్ట్ అయితే ప్లీజ్ స్టాప్ యువర్ సెల్ఫ్ స్టాప్ థింకింగ్ అలా ఎలా స్టాప్ చేయగలము అంటే ఆలోచన ఒక్కటి వచ్చిందంటే మైండ్లో ఒక త్రీ అవర్స్ మూవీ కూడా అంత రన్ అవ్వదు దానికంటే ఎక్కువే రన్ అవుతుంది అలా ఎలా అంటే జస్ట్ కూర్చోండి ఒక్కసారి మీ థాట్స్ ఏమైతే నడుస్తున్నాయో దాన్ని అబ్జర్వ్ చేయండి ఎస్ ఒక లాంగ్వేజ్ అనేది మైండ్లో జరుగుతూ ఉంటుంది ఆ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేయండి నేను ఏం ఆలోచిస్తున్నాను జస్ట్ ఒక్కటే క్వశ్చన్ ఎక్కువ వద్దు అప్పటికప్పుడు అది ఏదైతే మీ మైండ్లో రన్ అవుతూ ఉంటుందో అది స్టాప్ అయిపోతుంది ఎస్ ఇది సాధ్యం ఒక్కసారి మీరు ఊహించ చూడండి థాట్స్ అయితే ఏదైతే రన్ అవుతున్నాయో అది నెగిటివ్ అయితే ఇలా ఆలోచించండి పాజిటివ్ అయితే ఎప్పటికీ మీరు ఆలోచించుకోవచ్చు అనమాట ఎందుకంటే పాజిటివ్ థాట్స్ లీడ్స్ టు సక్సెస్ అనమాట ఎప్పుడైతే మనం పాజిటివ్ థాట్స్లో ఉన్నామో మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు నెగిటివ్ ఎనర్జీ ఉండదు కాబట్టి మనము ఎక్కువ స్ట్రెయిన్కి అవ్వము ఎక్కువ స్ట్రెయిన్కి గుర అవ్వకపోతే ఏమవుతుందంటే మనము చాలా హెల్దీగా ఎనర్జెటిక్గా ఎన్ని గంటలైనా సరే ఏ పన్నైనా సరే మనము చేయగలము సో పాజిటివ్ థాట్ ఆర్ ఎ నెగిటివ్ థాట్ అది కొంచెం ఆలోచించండి అప్పుడే మనకు ఇంటర్నలే ఒక బిల్డప్ ఉంటుందన్నమాట మన మైండ్ కావచ్చు బాడీలో కావచ్చు ఏదైతే ఇప్పుడు జరిగిపోతుందో దానికి సెన్సెస్ అనేది కలుగుతాయి అది ప్రతి మనిషికి అవుతుంది అది సహజం అది గ్రహిస్తే చాలు ఏదైతే నెగిటివ్ థాట్ ఏదైతే పాజిటివ్ థాట్ ఉందని మహిళల్లో గాసిపింగ్ అనేది చాలా కామన్ అన్నమాట గాసిపింగ్ 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 అంటుంటారు ఎస్ గాసిపింగ్ అనేది మంచిదే అది ఒక టాపిక్ మాట్లాడుతున్నారా లేకపోతే మీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారా లేకపోతే ఒక వంటల గురించి మాట్లాడుతున్నారా లేకపోతే మీ పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారా దేని గురించి మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్ ఆ గాసిపింగ్లో ఎవరో తను ఏమో చేసింది ఏమో చేసింది తన శారీ బాగలేదు అలాంటివి ఎప్పుడైతే వస్తాయో అది నెగిటివ్ థాట్స్ కింద మీరు ఊహించుకోవచ్చు సో ఒక మహిళగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఒక బిజినెస్ వరల్డ్లో అంటే థాట్ ప్రాసెస్ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్ అనమాట ఆ థాట్ ప్రాసెస్ మనం ఎప్పుడైతే సరిగ్గా ఉంచుకుంటామో అప్పుడు దేన్నైనా మనము సాధించగలము ఎస్ సక్సెస్ ఈజ్ యువర్స్ అది ఎప్పుడు సాధ్యం అంటే మెడిటేషన్ ద్వారానే సాధ్యం నేను అలానే పొందాను సక్సెస్ మెడిటేషన్ ద్వారానే చాలా చాలా నా ఇంటర్నల్ ఏదైతే రెక్టిఫికేషన్ ఉందో అవన్నీ చేసుకున్నాను నాకు మంచి జరిగిందనమాట అదే నేను మీతో షేర్ చేస్తున్నాను అది నా ఒక్క దాని మాట కాదు చాలా లక్షల మంది కోట్ల మంది ఈ భూ ప్రపంచంలో ఇప్పుడు చేస్తున్నారు మెడిటేషన్ వాళ్ళ మాట కూడా అదే సో నేను అనుభయేది ఏంటంటే నేను ఎంచుకున్న రంగం రియల్ ఎస్టేట్ మీరు ఎంచుకున్న రంగం ఏంటి అంటే మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి ఒక సినీ వరల్డ్లో ఉందా లేకపోతే ఒక బ్యూటీ పార్లర్ పెట్టాలి అనుకొని చూస్తున్నారా ఒక టీచర్గా ఎదగాలి అనుకుంటున్నారా పైలట్గా చేయాలి అనుకుంటున్నారా లేకపోతే పొలిటీషియన్గా మారాలి అనుకుంటున్నారా అన్నిటికీ ఆస్కారం ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఎస్ మహిళ ఏదైతే అనుకుంటుందో అది సాధించి తీరుతుంది అది నేను చేశాను మీకు కూడా అది సాధ్యం నేనే చేశాను కాబట్టి మీకు ఇంకా అది ఈజీ ప్రాసెస్ అనమాట సో వెల్కమ్ టు ద ఉమెన్ ఎంపవర్మెంట్ వరల్డ్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం